ప్రభుత్వ హామీలు అమలు కావడం లేదని రుద్రంగి మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ మండల ఇన్ఛార్జి కట్కూరి శంకర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కార్యదర్శి అంకని భాను, జిల్లా ఇన్ఛార్జీలు భట్టు రామచంద్రం, మేకల ములిందర్, జిల్లా అధ్యక్షులు వర్ధవెల్లి స్వామిగౌడ్లు మాట్లాడుతూ రుద్రంగిలో కస్తూరిబా గాంధీ హాస్టల్ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని ఉపయోగించుకున్నారని, అలాగే బాధితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దళితుల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇంతవరకు ఎలాంటి ఉపాధి కానీ భూమికి బదులు భూమి కానీ ఇవ్వలేదని స్థానిక ఎమ్మెల్యే మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. తక్షణమే ఎమ్మెల్యే స్పందించకపోతే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని అన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు 2018లో మంత్రి హరీష్ రావుతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదని, ప్రతి దసరాకు నీళ్లిస్తామని చెప్తూ ప్రజల్ని మభ్యపెడుతూ కాలేయపణ చేసిన ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ నెలలోపు కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు ప్రారంభించకుంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దొబ్బల నరేష్, కోశాధికారి దయ్యాల ఉదయ్, రుద్రంగి మండల అధ్యక్షులు పోసు తిరుపతి, చందుర్తి మండల అధ్యక్షులు పసుల రవీందర్, రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షులు కాదాసు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ తరఫున మండల అధ్యక్షులుగా నియమించినందుకు జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, మండల నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీని బలోపేతం చేయడానికి నేను సహాయశక్తుల కృషి చేస్తానని చెప్తున్నాను. రుద్రాంగి మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు ఇక్కడ ఎవరైతే పేదల భూముల్ని ఎవరైతే లవణ పడ్డ భూములు పేదలకు ఇచ్చిన భూములు ఎవరైతే ఉన్నాయో ఆ భూముల్ని ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఆర్డీఓ గారు కావచ్చు, ఎండాల ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, కలిసి గుంజుకున్నటువంటి భూములకు బదులుగా భూములు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పేద ప్రజలు, వాళ్లకు జీవనోపాధి లేదు. వాళ్ళ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లావణ్య పట్ట భూముల్ని గుంజుకొని మీరు ప్రభుత్వ మరమ్మతులు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ అదే రకంగా కస్తూర్బా లాంటి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. కానీ వాళ్ళకు అందవలసిన నష్టపరిహారం అందలేదు, ప్లస్ భూమికి బదులు భూమి ఇవ్వలేదు. కాబట్టి ఇక ముందైన ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఈ ప్రాంత ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఆ పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఊపుకుండదు. బహుజన సమాజ్ పార్టీ రేపు ఎంతటి ఆందోళనకైనా సిద్ధపడతామని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సమగ్ర పరిశీలన మరి ఎమ్మెల్యే ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెన్నమ్మేని రమేష్ బాబు మరి అనేక సంవత్సరాలుగా ఇక్కడ మరి పక్కనే ఉన్నటువంటి మరి సూరమ్మ చెరువు విషయంలో మరి ఎన్నోసార్లు మాట్లాడినా కానీ దాన్ని ఈ ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతా ఉన్నది. మరి ఎన్నో రోజుల నుంచి మరి చెరువు ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతూ ఉన్నది. అట్లాగే దానికి వచ్చేటువంటి ఏదైతే ఆ కాలువ ద్వారా వచ్చేటువంటి నీళ్లు ఏదైతే ఉందో ఆ కాలువను కూడా పూర్తి స్థాయిలో నిర్మించడంలో మరి ఇక్కడ ఉన్న రమేష్ బాబు విఫలమైండు. మరి అక్కడ ఏదైతే కాలువ నిర్మాణంలో జరుగుతుందో ఆ నిర్మాణంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్కువ ఆ దళితులకు సంబంధించినటువంటి భూములే దాంట్లోకి పోవడం జరుగుతుంది. కాబట్టి ఆ దళితులకు సంబంధించిన భూములకు మరి నష్టపరిహారం కూడా చెల్లించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఏదైతే సూరమ్మ ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వహిస్తే మరి రానున్న కాలంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున దాన్ని సందర్శించి మరి కార్యక్రమం చేస్తామని